ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో గడపగడపకు ఆరోగ్యాన్ని అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చింతలపూడి ఎంపీపీ బి రాంబాబు అన్నారు. చింతలపూడి పట్టణంలో స్థానిక బాలికలు ఉన్నత పాఠశాలలో 2వ సచివాలయం, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ ఎన్ రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బి రాంబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతున్నారని ఆయన అన్నారు. అంగన్వాడీ సెంటర్లలో బాలింతలకు, గర్భిణీలకు, చిన్నపిల్లలకు ఆరోగ్యంగా ఉండడానికి పోషకాహారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శానంకూడి కాంతారావు, ముల్లగిరి ఇమ్మానియేలు, జ్ఞానారెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. డెలివరీ అయ్యేటప్పుడు ఫ్రీ డెలివరీ అవ్వాలని, తర్వాత వాళ్ళకి రక్తహీనత ఏమీ రాకుండా బలంగా ఉండాలని బలమైన ఫుడ్స్ మీకు అంగన్వాడీ స్కూల్స్ ద్వారా మీకు సప్లై చేస్తున్నారు. అవన్నీ కూడా తీసుకుని మీరే తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. అలాగే మళ్ళీ ఇంట్లో అందరికీ తీసుకుంటే మనకి ఇచ్చిన మీకు ఇచ్చిన ఫుడ్ మళ్ళీ ఫ్యామిలీకి అందరూ సరిపోతుంది. మీరు మీ ఒక్కరికే ఇచ్చినప్పుడు అసలు కావాల్సిన వెళ్ళి మీకే కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఈ పథకాలతో పాటు ఈ వచ్చిన ఈ ఫుడ్, ఈ ఆహారంకు సంబంధించిన అన్నీ కూడా గర్భిణిస్త్రి కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ డెలివరీ అయ్యే వరకు మీరే తిని మీ ఆరోగ్యం మీరు కాపాడుకుంటూ మళ్ళీ చైల్డ్ డెత్ అయ్యేది. అలాగే ముఖ్యంగా అంగన్వాడీ సంబంధించిన ఒకప్పుడు స్కూల్స్లో ఉన్న విధానానికి ఇప్పుడున్న మెను చాలా తేడా ఉంది. అలాగే బాగా ఎవరైతే గర్భవతులు ఉంటారో, అలాగే పిల్లలు డెలివరీ అయిన తర్వాత నుంచి పిల్లలకు ఒక కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించే విధంగా, అలాగే గర్భిణీ స్త్రీలకు అవసరమైన అన్ని రకాల బలవంతమైన ఆహారాన్ని అందించే విధంగా ఈ మెనులో ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఇచ్చే ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా మీకు ఐరన్ డెఫిషియన్సీ లేకుండా, అలాగే పిల్లలు పుట్టేప్పుడు కూడా మీరు వీక్గా లేకుండా కావాల్సిన ప్రోటీన్స్ అందిస్తున్నారు, అలాగే రక్తహీనత లేకుండా ఉండేటట్టు చేస్తున్నారు. అలాగే డెలివరీ అయిన తర్వాత పిల్లలకు కావాల్సిన వాళ్ళకి ఏదైతే మీరు జాగ్రత్త తీసుకోవాలో దానికి సంబంధించిన ముందుగా అన్ని చర్యలు తీసుకొని ఈ అంగన్వాడీ ద్వారా కూడా అన్ని రకాల మల్టీగ్రేన్స్ కానీ, రాగి జావ కానీ, తర్వాత ఈ రాగి పిండితో చేసే ఇవి, తర్వాత మీకు అనేక రకాలైన పదార్థాలు అందించడం జరుగుతుంది. వీటన్నింటినీ ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తగా మెను ప్రకారంగా వాడుతుంది, మీరు ఆరోగ్యంగా ఉండి మీ పిల్లలు కూడా ఆరోగ్యవంతమైన పిల్లల్ని జన్మించేటట్టుగా చూసుకోవాలని చెప్పేసి చెప్తున్నా. అలాగే పిల్లలు ఇలాంటి ఐటమ్స్ చేసుకొని తీసుకుంటే రక్తహీనత నుంచి కాపాడి వాడని అంగన్వాడీ కేంద్రం నుంచి 3 కేజీల బియ్యం ప్యాకెట్లు, 1 కిలో కందిపప్పు ప్యాకెట్లు, 1/2 లీటర్ ఆయిల్, తర్వాత నెల మొత్తం మీద 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఇంట్లోనూ ఒక మీకు ఇంట్లో ఉపయోగించకుండా గర్భిణీ స్త్రీ గాను బాలింత గాను మీరే వినియోగించుకోవాలి. అలాగే 3 సంవత్సరాల్లో పిల్లలు 6 నెలలు నిండిన తర్వాత పిల్లలకి ఇస్తారు మీకు 30 కోడిగుడ్లు, వాళ్ళకి 6 లీటర్ పాలు, తర్వాత బాలామృతం 2.5 కిలోలు ఇవ్వటం జరుగుతుంది. ఇవి కూడా వాళ్ళకి ఇంటి దగ్గర డైలీ 1 కోడిగుడ్లు ఉపయోగించి పెట్టండి. తర్వాత బాలామృతం కూడా రోజు 100 గ్రాముల చొప్పున పొడిపిండి రూపంగా ఇవ్వకుండా ఇలా బాలామృతంతో కేక్ కానివ్వండి, హల్వా కానివ్వండి, దోశ